సహించరు అంధజనం అభిమానం దెబ్బతింటే సహించరు అంధజనం ఎల్లోడిని తరిమిన వీరులకి పురిటి గడ్డ ఎల్లోడిని తరిమిన వీరులకి పురిటి గడ్డ ఎల్లోడిని తరిమిన వీరులకి పురిటి గడ్డ ఎల్లోడిని తరిమిన వీరులకి పురిటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ అనే ఆయన ఎన్నికైన తర్వాత ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ కి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని కూడా చెప్పి ఉన్నాడు ప్రభు. అయ్యా నారదా, ఎన్నికల ముందు హామీలు ఇచ్చుట ఎన్నికల తర్వాత మరచుట మామూలే. మన నరేంద్ర మోడీ గారు కూడా రాజకీయం చేశారు కదా. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ముందుకొచ్చి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎవరైతే ఈ రాష్ట్రం విడిపోకూడదని బలంగా కోరుకున్నారో, మరి అట్లాగే రాష్ట్ర విభజన సమయంలో ఎవరైతే తీవ్ర ఆవేదనకు బాధకు లోనయ్యారో వాళ్ళందరూ మళ్లీ రోడ్ల మీదకి వచ్చి ఈ హోదా సాధించుకోవాలి, పారిశ్రామిక రాయితీలు తెచ్చుకోవాలి, అద్భుతమైన అమరావతిని నిర్మించుకోవాలి, అట్లాగే పోలవరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకోవాలి, సుభిక్షంగా మార్చుకోవాలని ఒక బాధ్యతతో అందరూ కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ మన ప్రజాగ్రహాన్ని, తెలుగువాడి పౌరుషాన్ని ఢిల్లీ పీఠాన్ని కదిలించే విధంగా ముందుకు తీసుకెళ్తున్న ఉద్యమకారులందరికీ మరి నమస్కారాలు. దానికంటే ముఖ్యమైంది ప్రత్యేక హోదా విభజనల హామీ కంటే ముఖ్యమైంది ఈరోజు తెలుగు ప్రజలకి ఢిల్లీ నుంచి రావాల్సి ఉంది. తెలుగు ప్రజలు కూడా మన చరిత్రలో ఒక ఘట్టం. ఒక 5 నిమిషాలు తీసుకుంటుంది కానీ మీరు మీ పిల్లలకి, మీ పిల్లలు వారి పిల్లలకి, వారి పిల్లలకి చెప్పుకొని గుర్తుంచుకొని మనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తెచ్చుకోవాల్సిన అవసరం. ఇది మర్చిపోలేని చరిత్ర. భారతదేశంలో ఏ జాతికి జరగని మోసం మన జాతికి జరిగింది. అయవంచనకు పాల్పడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందుకనే ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా పోరాటమే శరణ్యం అంటూ ఒకే మాటగా ఆంధ్రుల హక్కుల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయంగా చట్టబద్ధంగా రావాల్సిన రాయితీలు సహాయాల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సమయంలో పోరాటం చేశారు. తదనంతరం అనేక ప్రజా సంఘాల వాళ్ళు, రాజకీయ పార్టీల వాళ్ళు, ప్రజలు అందరూ కూడా ఈ ప్రత్యేక హోదా రావాలని, పారిశ్రామిక రాయితీలు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుంది. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన బాగా పెరుగుతుంది. దీంతోపాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సకాలంలో పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయం లాభసాటిగా మారడానికి, రైతు పెట్టుబడులకు గిట్టుబాటు కావడానికి అన్ని రకాలుగా ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఈరోజు ఈ రాష్ట్ర హక్కుల కోసం, అందులోనూ ఒక అవమానకరమైన పరిస్థితుల్లో 4 ఏళ్లుగా చూస్తూ ఉన్నాం, ఒక ముఖ్యమంత్రి 29 సార్లు పోతే ఏదో ఒక మాయమాటలు చెప్పి మభ్యపెట్టారు, మోసపుచ్చారు తప్ప చెప్పినవేవి అమలు చేసే పరిస్థితి లేదు. అన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి, న్యాయం చేయమని డిమాండ్ చేస్తే
కనీస ధర్మంగా ప్రతిస్పందించిన పాపాన కూడా ప్రధానమంత్రి పోలేదు. ప్రజా సంఘాల వాళ్ళు, రచయితలు, మేధావులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు విధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో తెలుసుకునే ఓపిక తీరిక కూడా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి లేకపోవడం ప్రజాస్వామ్యాన్ని అడుగడుగున అవమానించడమే, ప్రజాస్వామ్యాన్ని అడుగడుగున అపహాస్యం పాల్చేయడమే. కాబట్టి తెలుగువారి పౌరుషాన్ని చేటడానికి, తెలుగువాడి సత్తాను చేటడానికి పోలవరం, అమరావతి నిర్మాణంతో పాటు వెనుకబడిన 7 జిల్లాలకు బుందేల్ఖండ్ ప్యాకేజీ ఇస్తామన్నారు. మరి దాదాపు 24,500 కోట్ల రూపాయల సహాయం వస్తుందని ఆశిస్తే 1,050 కోట్ల రూపాయలు ఇచ్చి, ఆ ఇచ్చిన దాంట్లో కూడా 350 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకుని తీవ్రమైన అన్యాయాన్ని చేస్తున్న కేంద్రాన్ని, ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నిలదీసి అడగడానికి, నిర్లక్ష్యాన్ని కడగడానికి, మన ఆవేదాన్ని, మన ఆగ్రహాన్ని తెలియజేయడానికి అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగిసిపడ్డ రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఈరోజు విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఈ వంట మార్పు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరు ఏ రూపంలో ఏ రకమైన నిరసన కార్యక్రమాలు చేసినా ఆ నిరసనల సెగ ఢిల్లీని తాకాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కనువిప్పు కలగాలి, ఆ రకంగా రాష్ట్రానికి న్యాయం జరగాలి. కాబట్టి ఈ విశాలాంధ్ర మహాసభ చేస్తున్న ఈ ఉద్యమానికి మేమందరం కూడా బాధ్యతగా నిలవాలి, సంఘీభావం తెలపాలనే ఉద్దేశంతో మరి ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాం. తప్పకుండా తెలుగువాడి పౌరుషాన్ని చవి చూసే రోజు నరేంద్ర మోడీ గారికి దగ్గరలోనే ఉందని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. విశాలాంధ్ర మహాసభ ఈరోజు తెలుగు జాతికి 5 సంవత్సరాల క్రితం జరిగిన అవమానాన్ని రాయదుర్గ ప్రజలకు గుర్తు చేస్తూ మనకు జరుగుతున్న మోసాలను ఎండగట్టడానికి ఈ వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తుంది. నిన్న కర్నూలులో మొదలుపెట్టిన మా ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా జరగడానికి శ్రీకారం చుట్టాం. 4 సంవత్సరాలు గడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మనకు జరిగిన నష్టాన్ని పూరించుకోలేము, కానీ విభజన చట్టంలో కొన్ని అంశాలు పేర్చడం జరిగింది. ఈ అంశాల వల్ల ఎంతో కొంత న్యాయం జరుగుతుందని నమ్మాం. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు జరిగిన అన్యాయం కేంద్ర ప్రభుత్వ సహాయంతో కొంత పూరించుకునే అవకాశం ఉందని భావించాం. ప్రధానమంత్రి పార్లమెంట్లో ప్రసంగిస్తూ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తాను జిల్లాలు, ఇలా అన్ని రకాలుగా మనం కూడితే తక్కువలో తక్కువ 100,000 కోట్ల రూపాయలు రావాలి. ఈరోజు తెలుగు ప్రజలు నిలబడి పోరాడాల్సిన రోజు వచ్చింది. మనం తిరగబడాలి. మళ్ళీ గుర్తు చేస్తున్నాం, మన జాతి ద్రోహులు 2 సంస్థలు. మన జాతిని విభజించింది కాంగ్రెస్ పార్టీ అయితే, మన జాతిని వంచిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 2 జాతీయ పార్టీలు కూడా భారతదేశంలోని రాష్ట్రాలను బలహీనం చేయాలని కుట్రబన్నాయి. ఈ 2 పార్టీలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్ర వ్యతిరేకంగా తెలుగు ప్రజలు తిరగబడాలి.